for welcoming me like this. I'm so happy to be a part of Officer. And I'm not that scary cop, but yeah. Done? Are you done with the speech? I have so much to speak, yeah. So, yeah, I would like to speak about my role. I'm not playing a typical leading lady role. I'm playing a very strong character. Character of a cop. And I've done very hard work for this. And I hope I've done justice to this role. And I'm very thankful to RGV for showing that confidence in me and giving me this opportunity to be to share the stage with Nagarjun and RGV. And it was an amazing experience to work with Nagarjun sir. I am very happy and proud today of myself, of my hard work. And I just need your love and all. Thank you so much. Ram Gopal Varma, Nadegir Gochinapudu, about 1.5 years back, ఈ సినిమా గురించి ఈ స్టోరీ గురించి నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం డెఫినెట్గా స్క్రిప్ట్ నచ్చింది, స్టోరీ నచ్చింది, లైన్ నచ్చింది, బట్ ఆర్జీవీ మీదే నమ్మకం లేదు. అండ్ 1.5 ఇయర్ బ్యాక్ నమ్మకం అంటే అతని టాలెంట్ మీద కాదు, అతని ఇది మీద, అతని డైరెక్టోరియల్ కేపబిలిటీస్ మీద కాదు. తను ఒక వైల్డ్ హార్స్, ఎప్పుడు ఎటు వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో నాకు తెలీదు. 2 నెలలు 3 నెలల తర్వాత నాకు ఏదో వేరే ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి అటు వెళ్ళిపోవచ్చు, ఇది మానేసి. అండ్ అదే భయం నాకు, ఎందుకంటే అతనికి ఐడియాస్ ఒక లైట్నింగ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి దాంట్లో. నాకేమో అలవాటు లేదు, ఒక పని చేస్తే అదే చేయాలి, అది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామని. అండ్ సో రాముతో అదే అన్నాను నేను, ఓకే సినిమా చెప్పావు బాగుంది, ఇప్పటి వరకు మనం చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నాం, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా ఫ్రెండ్స్ అయ్యి, ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఎందుకు, ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకుండా ఉంటాం ఎందుకు, హ్యాపీగా నవ్వుకుంటున్నాం కలిసినప్పుడల్లా. నువ్వు ఈ సినిమా మధ్యన లేచి వెళ్ళిపోతే నాకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్తే, లేదు ఏమనకుండా మళ్ళీ 4-5 మంత్స్ తర్వాత వచ్చి కలిశాడు. సేమ్ థింగ్, సేమ్ సిన్సియారిటీతో, సేమ్ ప్యాషన్తో అదే కథ చెప్పాడు. అండ్ ఐ సెడ్ రాము వెయిట్ డెవలప్ ఇట్ మోర్, విల్ సీ, విల్ డూ, విల్ డూ. అది నాకు చేయటానికి ఇష్టం లేక తను తోయటానికి కాదు, రాముని టెస్ట్ చేసుకున్నాను నాకు తెలిసిన టెస్ట్ ప్రకారం. తనకి అది ఆ కంటిన్యూటీ ఉందా, ఇంతలో మారిపోతాడా, ఎక్కడికన్నా వెళ్ళిపోతాడా అని. సో సమ్ టైమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ వి డిసైడెడ్ ఓకే, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సిన్సియర్గా తీస్తాడు అని. సో ఆ కాన్ఫిడెన్స్ మీద ఈ సినిమా స్టార్ట్ చేసాం నవంబర్లో, ఇప్పుడు స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసే ముందు అతనికి రాముకి తెలియగలవాడు కదా, నా మైండ్లో ఉన్న డౌట్ అర్థమయ్యి ఒక చక్కటి లెటర్ రాశాడు. ఐ రియలీ విష్ ఆ లెటర్ మీకు చదవగలిగి ఉంటే చాలా బాగుండు, బట్ చదివితే దాంట్లో చాలా పిప్ 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 అని వస్తూ ఉంటాయి ఆ లెటర్లో. అంటే కొన్ని మనం టీవీలో చెప్పలేని మాటలు అటువంటివన్నీ ఉన్నాయి నాకు. ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఫిల్మ్, one of the lines with sincerity and what I told you, you can kick me on your beep ani vachindi. So you can understand inka letter ela ellindo. So I feel I don't have to kick him on beep anymore, avasar ledhu. And I'm very happy. Rape result unna lekapoyina ela unna parledu, we are very very happy, I'm very happy. చాలా సిన్సియర్గా చేశాము ఈ ప్రాజెక్ట్. అండ్ ఆర్జీవీస్ ప్లస్ పాయింట్స్ అదర్ దెన్ మోర్ దెన్ ద స్క్రిప్ట్ ఈజ్ ఇస్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ అ ఫిల్మ్ మేకింగ్, ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అతని ఎడిట్ సెన్స్ కానీ, అతని సౌండ్తో ఆడుకునే పద్ధతి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆడుకుంటాడు, ఇవన్నీ మీకు ముందే చూశారు అతని రియలీ రియలీ క్వాలిటీ ఫిల్మ్స్లో. అండ్ దట్ ఈ ఫిలింలో మీకు కనపడుతుంది అతని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడున్న అప్పుడు శివ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో అందరూ సౌండ్ చాలా బాగుంది అని ఒక మాట వచ్చింది, అందరు రివ్యూస్ కూడా అలా రాశారు, ఎప్పుడు వినలేని సౌండ్ అని. అప్పుడు ఒక మోనో ట్రాక్లో జరిగింది అది, జస్ట్ ఇట్ వాజ్ మోనో, శివ వాజ్ మోనో, నాట్ ఈవెన్ స్టీరియో. అండ్ ఇప్పుడు డాల్బీ అట్మాస్, 22 ఛానల్స్ వేర్ యూ కెన్ ప్లే విత్, అండ్ the sound, the digital sounds available on the internet, ayi enni chusukuni edi kavalante adi. Meer imagine chesukondi sound enta baaguntundi. This is going to be one
వెరీ వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ అండ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆర్జీవీ, చాలా సంతోషంగా ఉంది ఆర్జీవీ తను ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఇటు మీద ఈ సౌండ్ మీద కానీ ఆట మీద పెట్టాడు. ఎందుకంటే తన తన స్క్రిప్ట్స్కి ఎక్కువ సైలెన్సెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, గ్యాప్స్, ఒక క్లోజప్ మీద స్టేజెస్ ఉంటాయి, వాటన్నిటికీ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సౌండ్ పడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా చూసినప్పుడు మీరు ఆ పంచ్ కోసం వెయిట్ చేసినప్పుడు, మీరు ఎంత వెయిట్ చేసినా ఒక పంచ్ దెబ్బ పడాలి అని, ఆ దెబ్బ పడినప్పుడు మీ గుండెల వరకు వెళ్తుంది ఆ దెబ్బ. అలా ఉన్నాయి సౌండ్స్ ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద విషెస్ అండ్ ఐ హోప్ రేపు మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సౌండ్ని ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు, మేము తీసిన ఈ సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాగార్జున నన్ను రెండుసార్లు మ్యానిపులేట్ చేశాడు. ఒకటేమో ఇందాక చెప్పాడు ఆల్రెడీ 6 మంత్స్ తర్వాత కంటిన్యూస్గా నన్ను టెస్ట్ చేసి వీడి మైండ్ తిన్నగా ఉందా లేదా అని, అదొకటి. రెండు మ్యానిపులేషన్ ఇప్పుడే చేశాడు. తను నాకు ఫస్ట్ అవకాశం ఇస్తే మైక్ లాగేసుకొని నేను చెప్పాల్సిన చాలా విషయాలు తను చెప్పాడు నాకు చెప్పడానికి లేకుండా. ఎనీ 2 పాయింట్స్ ఐ వాంట్ టు మేక్. నాగార్జున ఇందాక సెడ్ ఐమ్ వైల్డ్ హార్స్, ఐ థింక్ ఐమ్ వైల్డ్ హార్స్ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఐమ్ వైల్డ్ మంకీ ఆన్ ట్విట్టర్. సో ఐ ఫీల్ ఎనీవే వైల్డ్ హార్స్ అనే ఎలిమెంట్ నేను ఇందాక నాగార్జున చెప్పినట్టు, ఇప్పుడు సినిమా అనేది నేను సీరియస్గా తీసుకోను అనేది కరెక్ట్ కాదు. ఎనీ ఫిల్మ్ ఐ మేక్ వాస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ అగ్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ నేను చేసినప్పుడు ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ ఇట్. కాబట్టి ఆఫీస్లో ఐ ఫీల్ ఒక యునిక్ థింగ్ జరిగింది, నేను ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను. ఐ వాంటెడ్ టు రీచ్ సర్టన్ ఆబ్జెక్టివ్స్ ఇంటెన్షన్ వైజ్గా, దీంట్లో ఇది అచీవ్ చేయాలి అంటే ఒక రియలిస్టిక్ యాక్షన్, ఒక హీరోయిజం, అయితే ఒక సౌండ్, న్యూ కైండ్ ఆఫ్ ఏ వే ఆఫ్ మేకింగ్ ద స్క్రీన్ ప్లే ఎడిటర్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఆల్రెడీ మన ఇంటెన్షన్ ఉన్నప్పుడు సినిమాకి ఒకలాగా పనిచేస్తాం. అది లేకుండా ఏదో సినిమా వచ్చింది ఐడియా స్టార్ట్ చేసేద్దాం అలాంటప్పుడు కూడా మంచి సినిమా రావచ్చు. దట్స్ నాట్ ఐఎమ్ నాట్ సీయింగ్ దట్, అలా అన్ని ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. బట్ ఐ ఫీల్ దిస్ వాజ్ స్పెషల్ బికాజ్ ఐ వాంట్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్. అది ముందే వచ్చినాయి కాబట్టి నేను నాగార్జునకు మెసేజ్ పెట్టాను, దీస్ ఆర్ వాట్ ఐ వాంట్ టు అచీవ్. ఇది నేను ఫస్ట్ నువ్వు ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఇఫ్ యు ఫీల్ చెక్ లిస్ట్ లాగా తీసుకుని ఇది ఉందా లేదా ఇక్కడ రీచ్ అయ్యేవా లేదా అని చూసి దెన్ యూ క్యాన్ డూ దట్ కికింగ్ బిజినెస్ అని నేను పెట్టాను. దాంట్లో నా మ్యానిపులేషన్ ఏంటంటే, దిస్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఇట్స్ బోత్ ఆర్ డూయింగ్, నాట్ మై డూయింగ్. ఎందుకంటే తను ఆల్రెడీ ఎన్కోర్ చేశాను నేను బాగా తీశాను. సో నాగార్జున ఫ్యాన్స్ అందరూ రేపు నన్ను ఒక్కడే కొట్టడానికి వీలు లేదు, ఇది నా విన్నపం. అండ్ సో జోక్స్ అపార్ట్, ఐ ట్రూలీ బిలీవ్ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్ వర్కింగ్ విత్ నాగార్జున, నియర్లీ ఆఫ్టర్ 25 ఇయర్స్, ద సినర్జీ ఐ ఫెల్ట్ విత్ హిమ్ వాజ్ ఈవెన్ మోర్ దెన్ వెన్ వి వర్క్డ్ ఇన్ షో. అది నేను 25 ఏళ్ళ తర్వాత పనిచేసినప్పుడు శివాలో మాకున్న సినర్జీ కన్నా దీంట్లో ఎక్కువ ఉంది మా ఇద్దరికి అని అని ఇద్దరికి అనిపించింది. అంటే ఒక ప్రిన్సిపల్ పీపుల్ హీరో ఫిలింకి డైరెక్టర్కి ఒక అంటే ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుని ఓపెన్గా మాట్లాడుకుని ఏది బాగలేదు ఏది బాగుంది ఏది బెటర్ అవుతుంది ఏది అవ్వద్దని రేషనల్గా థింకింగ్ చేసి డెసిషన్ తీసుకుంటాం కన్నా ఒక గ్రేటర్ ఆపర్చునిటీ ఉండదు ఫిల్మ్లో. సో ఐ ఫెల్ట్ దట్ హ్యాపెన్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ద వే ద ఫిల్మ్ టర్న్డ్ అవుట్ టు బి. 100% ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ఆడియన్స్కి వస్తుందని నేను నమ్ముతున్నాను. అది అంటే స్టోరీ ఆఫ్ కోర్స్ స్క్రిప్ట్ అది, స్క్రిప్ట్ అది, పర్ఫార్మెన్సెస్ అనేది. నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత ఒక రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్ చేసి ఒక హీరోయిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది కూడా చాలా కొత్తను ఫీల్ అవుతారని నా ఉద్దేశం. దానికి యాడ్ ఎడిషనల్గా సౌండ్ కానీ కెమెరా వర్క్ కానీ అఫ్కోర్స్ దే హెల్ప్. అండ్ ఓవరాల్ యాజ్ ఎ సమ్ పాయింట్ ఐ థింక్
నేను జెన్యున్గా ఆఫీసర్ అనేది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆడియన్స్కి అని బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.